అంటే రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు చూస్తూ ఉంటే ఇటీవల వర్గ విభేదాలు తారస్థాయికి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ 2019లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది వినపడుతుంది. సర్వేస్ అదే చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర కాంగ్రెస్కి ఒక ఫేస్ అనేటువంటిది లేదు అనేటువంటిది కూడా వినపడుతుంది. అంటే ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర అంటే ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రాంతీయ పార్టీలాగా పనిచేస్తున్నాయి జాతీయ పార్టీలు కూడా, బట్ ఒక ఫేస్ అయితే ఉండాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారో అటువంటి ఫేస్ ఇవాళ అటు ఆంధ్రాలో కానివ్వండి ఇక్కడ తెలంగాణలో కానివ్వండి మిస్ అయింది కాంగ్రెస్ పార్టీకి అనేటువంటిది వినపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఈ విభేదాలు వర్గ విభేదాలు సీఎం పోస్టు కోసం ర్యాట్ రేసు ఇవన్నీ కనపడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని ఓడించడం కాంగ్రెస్ వల్ల సాధ్యమవుతుందా? మీరు అన్నట్టుగా అది వాస్తవమే. ఒక గతంలో ఉన్నటువంటి స్థాయికి ఎదిగినటువంటి లీడర్షిప్ లేదు, అటువంటి లీడర్స్ లేకపోవడం అది వాస్తవమే, ఒక ఫేస్ అనేది. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ని ఖచ్చితంగా ఓడించవచ్చు. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. దాని ప్రకారం దాని స్ట్రాటజీ ప్రకారం పనిచేయాలి. దాని ప్రకారం అందరూ ఒక ఒక తాటికి రావాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సింగిల్ హ్యాండెడ్ సింగిల్ మైండెడ్ కాన్సన్ట్రేషన్తో మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకమైనటువంటి వాతావరణం రాష్ట్ర కాంగ్రెస్లో కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. ఈజ్ ఇట్ నాట్ ద హై టైమ్ అండి? ఇట్ ఈస్ టైమ్. సూనర్ ది బెటర్. అంటే ఆ దిశగా ఏమైనా ప్రయత్నం జరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు మార్పులన్నీ జరుగుతున్నాయి రాజకీయంగా. మన రాహుల్ గాంధీ గారు క్రమంగా ఆయన మొత్తం బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఆయన రావడంతో అంటే ఇట్ ఈజ్ నాట్ ఇన్ అ ప్లాటర్. ఆయన ఒక 20 సంవత్సరాలుగా సోనియా గాంధీ గారు ఉంటూ వచ్చి చాలా మంది నాయకులు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత, ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత మార్పులు చేర్పులు క్రమంగా చేస్తూనే ఉన్నారు. నేను కూడా ఆ మధ్య రాశాను కామరాజ్ ప్లాన్ 2 రావాలి. చాలా కాలం పదవిలో ఉన్నటువంటి వారు తప్పుకొని ఎవరికి రాశారండి? అంటే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, నేను రాసి పంపించాను. ఒక నివేదిక లాంటిది ఇచ్చాను, ఒక స్టేట్మెంట్, ఒక అపీల్ టు పీపుల్. కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అంతా కూడా దే షుడ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ అప్ దేర్ పొజిషన్స్. కానీ అంటే మీరు రాహుల్ గాంధీ గారి మీద హై హోప్స్ ఉన్నాయి మీకు, బట్ యాజ్ ఆఫ్ నౌ రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల అసలు పెద్దగా కాంగ్రెస్ పార్టీలోనే నమ్మకం లేదు, ప్రజల్లో లేదు. ఆయన బదులుగా కనీసం వారి సిస్టర్ ప్రియాంక గాంధీ వస్తే బెటర్ అనేటువంటిది కూడా వినపడుతుందండి. ఇప్పుడు ఉండేటువంటి ఈ సోషల్ మీడియా యుగంలో ఒక సిస్టమేటిక్ క్యాంపెయిన్ అటాక్. ఇప్పుడు అమెరికా వెళ్తున్నారు, బర్క్లీ యూనివర్సిటీలో రేపు 11th నాడు వారు అక్కడ ఉపన్యాసం ఇస్తారు. దానికి సంబంధించిన ఒక ట్వీట్ శ్యామ్ పిట్రోడా గారు, ఆయన ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చైర్మన్గా ఉన్నారు, హీఈస్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్స్, అది పెడితే దానికి రిప్లైలో నేను చూశాను, నేను రిప్లై పెట్టాను, దాంట్లో రిప్లైలో చూశాను. అది ఒక ఆర్గనైజ్డ్గా ఆయనని రన్డౌన్ చేయడానికి ఈరోజు సోషల్ మీడియాలో ఈ క్యాంపెయిన్ జరుగుతుంది. కానీ క్రమంగా పరిస్థితులు ఏ విధంగా అన్ఫోల్డ్ అవుతున్నాయో, బీజేపీ వాళ్ళు ప్రత్యేకంగా ఒక బీజేపీ వారికి ఏముందంటే ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఈజ్ ది ఓన్లీ ఆల్టర్నేటివ్ అట్ ది నేషనల్ లెవెల్ ఇన్ స్పైట్ ఆఫ్ ది రెడ్యూస్ స్ట్రెంగ్త్ ఓన్లీ పార్టీ విత్ ఇట్స్ ప్రెజెన్స్ ఆల్ ఓవర్ ది కంట్రీ విచ్ కెన్ బి అన్ ఆల్టర్నేటివ్ అట్ ది నేషనల్ లెవెల్ టు ది బీజేపీ. ఇది ఒక నోన్ ఫ్యాక్ట్. కనుక కాంగ్రెస్ ఆయన చెప్పింది కాంగ్రెస్ ముక్త్ అనేది, ఎందుకంటే కాంగ్రెస్ను ఏదో విధంగా చేస్తే ఈ రకంగా వస్తుంది అనేటువంటి దాని మీద ఆయన రాహుల్ గాంధీ గారు మెల్లమెల్లగా ఆయన ఈ స్లోలీ కమింగ్ ఇన్ టు ద టర్మ్స్. నిన్న కూడా కొన్ని మార్పులు జరుగుతున్నాయి, మెల్లమెల్లగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంట్లో పనిచేసే ఒక పని మనిషినే మార్చాలంటే దాని గురించి ఎన్నో విధాలు, మన ఆఫీసులో పనిచేసే చిన్న గుమాస్తను కూడా ఉద్యోగం నుంచి తీసేయాలంటే వీడేం చేస్తాడు, వీడేం చెప్తాడు, ఇవన్నీ ఉంటాయి కదా. సో
ఈ బిగ్ ఆర్గనైజేషన్ పెద్ద సంస్థలో మార్పులు క్రమంగా జరుగుతున్నాయి. అది మెల్లమెల్లగా థింగ్స్ విల్ స్టార్ట్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్, డూ వాచ్ ఐ డ్రీమ్.